అందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి గట్కేసర్ మండలంలో మన ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపిస్తేందుకు పెద్ద ఎత్తున మనం ఈ సభ నిర్వహించుకుంటున్నాం. దీనికి ముఖ్య అతిథులు గౌరవ మన యంగ్ డైనమిక్ మన ఫ్యూచర్ మన కాబోయే సీఎం మన వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ గారు, అదే మాదిరిగా మన అభ్యర్థి బంగారం లాంటి మనిషి 25 ఏళ్ల సంది పేద ప్రజలకు సేవ చేస్తున్నాడు. వైద్యం గాని విద్యలు కాని అన్ని రకాలు కూడా ఆయన ఆస్తులు అమ్ముకొని పేదలకు స్లమ్లల్లా మంచి మంచి క్యాంపులు పెట్టిండు మన అభ్యర్థి మన రాగిడి లక్ష్మారెడ్డి గారు. అదే మాదిరిగా నేనే అనుకుంటే నన్ను మించిండు, నేనే పెద్ద ఇది అనుకున్న కోపురు, కానీ నాకంటే కూడా కౌశిక్ రెడ్డి వచ్చిండు, నన్ను మించావు నాయన, నా పేరు నిలబెట్టు నువ్వు ఇక్కడే కంటిన్యూగా. అదే మాదిరిగా మా మేయర్లు, మా పార్టీ ప్రెసిడెంట్లు, మా కార్పొరేటర్లు, మా కౌన్సిలర్లు, మా డిప్యూటీ మేయర్లు, మా స్థానిక నాయకులు, వెనక ఉన్న యువ నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, కింద ఉన్న అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, యువకులకు, పత్రిక మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. ఇలా బ్రహ్మాండమైన గట్కేసర్ ఉమ్మడి మండలంలో ఇంత పెద్ద సభ జరగడం మనం అందరూ అనుకుంటున్నారు. బీఆర్ఎస్ ను అందరు మోసం చేసి బీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీలు రెండు కలిపి మోసం చేసి దాన్ని పార్టీ నామరూపం లేకుండా చూద్దామని చూస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కుట్ర పన్నినాయి. ఇప్పుడు మన కౌశిక్ రెడ్డి చెప్పింది 100% కరెక్ట్. బీజేపీ గెలవాలని ఇక కాంగ్రెస్ పార్టీ డమ్మి క్యాండిడేట్ పెట్టింది. కానీ ఏది ఏమైనా మన మేడ్చల్ మల్కాజ్గిరిలో 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, 7 కూడా మన బీఆర్ఎస్ పార్టీలో గెలిచారు. కాబట్టి మనం ఒక్క పట్టుబట్టాలి, మన మానసికంగా మనం దెబ్బతీయాలని చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. తప్పకుండా మనము ఒక్క సైనికుల మాదిరిగా ఒక్క ఉడుం పట్టు పడితే మనకు మొన్ననే ఎమ్మెల్యే ఎలక్షన్లో మీరందరూ కూడా నన్ను 35 వేలతో గెలిపించారు. మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 7-7.3 లక్షల మెజారిటీ, నరపనక్ మెజారిటీ వచ్చింది 7 ఎమ్మెల్యేలకు. అదే పద్ధతిలో మనం అందరం కూడా మనం అదే పద్ధతిలో మనం పనిచేస్తే తప్పకుండా మన రాగిడి లక్ష్మారెడ్డి అన్న భారీ మెజారిటీతోటి అదే 3 లక్షలతోటి మనం తప్పకుండా గెలుస్తాం. ఎందుకు గెలుస్తామంటే ప్రజలకు 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇంత మోసమని ఎప్పుడు ఊహించలే, ఇంత దరిద్రంగా ఉంటుందని ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రజలు ఎప్పుడు ఊహించుకోలే. వాళ్ళు నమ్మిండ్రు ఏదో మంచిగా చేస్తారేమో, అడ్మినిస్ట్రేషన్ మంచిగా చేస్తారేమో, కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళు చూసినాం కదా, ఇది ఒక్క అవకాశం ఇద్దామని సిటీలో కాదు ఆ ఊర్లో పడతా ప్రజలు పాపం మోసపోయింది, మోసపోయి అలా లబో దివా మొత్తుకుంటారు. అయ్యో మా కొంప మునిగింది ఆయన 4 నెలలు ఆయన 40 వేషాలు అయినాయి, మమ్మల్ని నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అని వాళ్ళు లబో దివా మొత్తుకుంటారు. చేతులు కాళ్ళకి ఏం చేస్తాం మనం? ఇప్పుడు అవకాశం వచ్చింది, మళ్ళా ప్రజలంతా తిరగబడుతున్నారు కాంగ్రెస్ మీద. ఇప్పుడు మళ్ళా ఇట్లా జరిగినందుకే మొత్తం ప్రజలంతా ఎప్పుడు ఏమవుతుంది గుర్తా, అందరు యాద్ చేస్తారు మళ్ళా మనకు కేసీఆరే కావాలి, మనకు తాగునీరు ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండు, మనకు మంచిగా కళ్యాణ లక్ష్మిని ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. వీళ్ళు వచ్చిన వద్దగా అన్ని బంధులన్నీ బంద్ చేసిండ్రు. వీళ్ళు ఉన్నాయన్ని కేసీఆర్ కిట్ కానీ ఇవన్నీ కూడా రైతు బీమా కానీ మహిళలకు వచ్చేటి అన్ని బంద్ చేసిండ్రు. వాళ్ళు మాయమాటలు చెప్పిర్రు అని ఇప్పుడు ప్రజలకు క్లియర్ గా అర్థమైపోయింది. మన కేటీఆర్ లాంటి వాడు హైదరాబాద్ సిటీని మొత్తం అమెరికా మాదిరిగా చేసిండు, యువతకు మంచి ఉద్యోగాలు ఇప్పించిండు. ఇప్పుడు మొత్తం ప్రజలందరికీ కూడా గుర్తుకొస్తున్నాయండి మనం చేసే మంచి పనులు, 10 ఏళ్ళ చేసిన పనులన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. వీళ్ళు 4 నెలల నాశనం చేసిచ్చిపెట్టారు మన తెలంగాణ నాశనం. ఇంకో ఏడాదిలో 10 ఏళ్ళకు మళ్ళా మనల్ని వెనకలు తీసుకుపోతారు. దయచేసి ఇప్పుడు మనం ప్రతి ఓటు బీఆర్ఎస్ పార్టీకి వేసి బీజేపీకి. బీజేపీ చేసింది ఏమి లేదు, 10 ఏళ్లలో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు బీజేపీ. ఏం చేసిండు? అన్ని ధరలు పిరం ప్రైమ్ మినిస్టర్ ఆయన, అన్ని పిరం చేసిపోతుండు ఆయన. కాంగ్రెస్ ఏం చేసింది అంతకుముందు? వాళ్ళు ఏమి ఒక నీళ్లు ఇయ్యలే, ఏమి ఇయ్యలే. ఇప్పుడు కూడా అదే దరిద్రం చేసిపోతారు.
దయచేసి ఇప్పటికన్నా మన పిల్లల కోసం, మన యువత కోసం, మన మహిళల కోసం మన ఉన్నాడంటే ఒకే ఒక్కడు మన కేసీఆర్. ఇప్పుడు తప్పకుండా మన ఎంపీ ఎలక్షన్ లో భారీ మెజార్టీతోటి మనమందరం కూడా ఈ 32-33 దినాలు కష్టపడితే మన రాజుడు లక్ష్మారెడ్డి అన్న భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఈ ఓటుతోటి కాంగ్రెస్ కు బీజేపీకి తప్పకుండా మనం బుద్ధి చెప్పాలని కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై లక్ష్మణ.